हेलो फ्रेंड्स, नेनु मी दीपिका। वेलकम बैक टू दीपिका व्लॉग्स एंड क्राफ्ट्स। ई रोज नेनु मी मुंदुकी मरोक अनबॉक्सिंग वीडियो तो वच्चानु फ्रेंड्स। अदोच्ची प्रीति स्टील सुप्रीम मिक्सर ग्राइंडर। ओके, इदोच्ची 6.5 केजीस अंडी। अंड इदी मनकी 2 इयर्स ग्यारंटी अनेदी इच्चारु अंड 5 इयर्स मोटर दी वारंटी कूडा इच्चारु फ्रेंड्स। सो ఎంతమందికి ఈ ప్రీతి స్టీల్ ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్। అండ్ దీంతో పాటు ఇది కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్ ఫ్రెండ్। అండ్ దీంతో పాటు మనకి 4 జార్స్ వచ్చాయి। పెద్ద జార్ వచ్చి 1.5 లీటర్। ఇందులో మనము పప్పు, రైస్, దోశ పిండి, వడలకి అన్నిటికీ మనం వేసుకోవచ్చు పెద్ద జార్ లో। ఇది 1.5 లీటర్। అండ్ సెకండ్ వచ్చి మిడిల్ జార్, అందులో మనం గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు। గరం మసాలా, కొబ్బరి గసాలు ఇవన్నీ వేసుకోవచ్చు। ఇంకా అన్నిటికంటే చిన్న జార్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, మనం మసాలా కర్రీస్ ఏమైనా చేసుకుంటాం కదా అవి యాడ్ చేసుకోవచ్చు। ఈ 4 జార్స్ లో నాకు బెస్ట్ పార్ట్ ఏందంటే సూపర్ ఎక్స్ట్రాక్టర్ అండి। ఇందులో మనం కాక్టెయిల్స్ అవి కూడా తయారు చేసుకోవచ్చు। నార్మల్ గా జ్యూసెస్ ఏ కాకుండా కాక్టెయిల్స్, అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, లెమన్ జ్యూస్, మింట్ లీవ్స్ అవి యాడ్ చేసుకొని కాక్టెయిల్ కూడా తయారు చేసుకోవచ్చు। అండ్ ఇంకా ఇందులో మనం కోకోనట్ మిల్క్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। కోకోనట్ మిల్క్, టామరిండ్, చింతపండుది జ్యూస్ ఉంటుంది కదా అది కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సీడ్స్ అనేటివి రిమూవ్ చేసి। అండ్ ఇంకా ఇందులో ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు నేను మీకు ఎక్స్ట్రాక్టర్ ది డెమో చూపిస్తున్నాను। మనకి అడాప్టర్ ఉంది కదా మధ్యలో, అడాప్టర్ అనేది రిమూవబుల్ అండి। మనది రిమూవ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఫిక్స్ చేసేస్తున్నాను నేను। ఫిక్స్ చేసి మధ్యలో నేను కొన్ని పైనాపిల్ పీసెస్ అనేది వేస్తున్నాను, పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను। ఇప్పుడు ఆ పైనాపిల్ పీసెస్ వేసేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। చేసుకున్నాక మనం అది మిక్సీ పట్టేసుకోవాలి। మిక్సీ పట్టేస్తే మనకి పైనాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది। ఆ మధ్యలో కొంచెం ఇప్పుడు చూసారా నేను ఇది ఫిక్స్ చేశాను। ఫిక్స్ చేసి నేను ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నాను। ఆన్ చేస్తే మనకు పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది। ఆ మధ్యలో గుజ్జు అనేది అలానే ఉండిపోతుంది, మనకు ఫిల్టర్ అయిపోయి జ్యూస్ బయటికి వచ్చేస్తుంది। మనం మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ గుజ్జు మిగిలిన గుజ్జుతో మనం ఇంకా జ్యూస్ అనేది చేసుకోవచ్చు। సో ఇది మల్టీపర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। కోకోనట్ మిల్క్ తయారు చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ కాక్టెయిల్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్ అలా చాలా చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో ఇది చాలా నాకు యూస్ఫుల్గా అనిపించింది। సో ఈ వీడియో ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.